హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో చోరీలు చేసిన గజదొంగను అరెస్ట్ చేశారు కేపీహెచ్బీ పోలీసులు. మొత్తం 12 కేసుల్లో 10,20,000 విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు మాధాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. ఈ హేర్మోస్టంగ మహమ్మద్ ఇబ్రాహిం సిద్దికి ఏరియాస్ సిద్దికి ఏరియాస్ కమల్ తివారి ఏరియాస్ ఇబ్రాహిం షరీఫ్ ఏరియాస్ ఇబ్రాహిం ఏరియాస్ రమేష్ ని అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి 19 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్, దాదాపు 1 కేజీ సిల్వర్ ఆర్నమెంట్స్, మొత్తం 10,20,000 ప్రాపర్టీని, మొత్తం 12 కేసులు సంబంధించి రికవర్ చేయడం జరిగింది. ఈ 12 కేసుల్లో 10 కేసులు అంటే 8 కేసులు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ చేసింది, 2 కేసులు మియాపూర్ పోలీసు చందనగర్ పోలీసుంది, మిగతా 2 పటాన్ చెరువు చందా జిల్లా పోలీసు. వివరాల్లోకి వెళ్తే ఇబ్రాహిం సిద్దికి అనేటైనా ఇప్పుడు ప్రజెంట్ వయసు 58 సంవత్సరాలు, పేరు మోసిన గజదొంగ లాస్ట్ 1987 నుంచి ఇతను దొంగతనం చేయడం స్టార్ట్ చేశారు. అదేవిధంగా మా డిఐ కూకట్పల్లి ఇక్కడ కూకట్పల్లి పాటు, అదేవిధంగా రామచంద్రయ్య డిఎస్ఐ కేపీ పోలీస్ స్టేషన్, పూర్ణదాస్ పిసి, వెంకటేష్ పిసి, ప్రకాష్ పిసి, దశరత కృష్ణ కుమార్, శిరీష మోహన్ పిసి, వీళ్ళందరూ కూడా పట్టాచరు అందరికి కూడా బాధితులకు వాళ్ళ వాళ్ళ గోల్డ్ సుబ్రహ్మణ్య గోల్డ్ కోర్టు ద్వారా వాళ్ళకి ఇస్తాం. సింగల్ పర్సన్ చేసుకుని మళ్ళీ ఆర్టీసీ బస్ పోవాలి. దాదాపు 2 నెలల నుంచి జరుగుతున్న ఎఫర్ట్స్ అనమాట. శిరీష శిరీషనా శిరీషనా శిరీష యశ్వంత్ పిసి.